నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను ఎస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు వైసీపీని ఒక్కొక్కరు వీడుతున్న పరిస్థితులు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ప్రత్యేకించి చెప్పాలంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికైతే నిశ్చయించుకున్నట్లయితే తెలుస్తూ ఉంది అయితే ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా రాజీనామా బాట పట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఇప్పటికే నిన్న ఎవరైతే పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారో కిలారి వెంకట ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి గుంటూరు పార్లమెంటు వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఇవ్వటం చెందారు అయితే కిలారి రోసయ్య రాజీనామా అనేది ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైకాపాలో ఒక ప్రకంపన సృష్టించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాపు సామాజిక వర్గాల్లో పట్టున్నటువంటి నేతగా కిలారి అయితే చూస్తారు ఆయన మామయ్య ఎవరైతే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారో ఆయన కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా చూస్తున్న పరిస్థితి సో అలాంటి ఉమారెడ్డి వెంకటేశ్వర అల్లుడైనటువంటి కిలారి రోసయ్య రాజీనామా ఏదైతే ఉందో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గం మొత్తం కూడా ఆ పార్టీని విడిచిపెట్టి వెళ్లేందుకైతే రంగం సిద్ధం చేసుకుందనే చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి కిలారి రోసియా ఎమ్మెల్యేగా గెలిచారు కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట్లాగా ఉన్నటువంటి పొన్నూరులో రోసియా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవటం అనేది చరిత్రలో అయితే ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు అలాంటి కిలారి రోసయ్యని పొమ్మనకుండా పొగపెట్టేటువంటి ఉద్దేశంతో గుంటూరు పార్లమెంటు టఫ్ ఫైట్ అయినప్పటికీ కూడా కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రమే అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి తరుణంలో కిలారి రోసియా తనకు వద్దన్నప్పటికీ కూడా తనని బలవంతంగా పొన్నూరు నుంచి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి దింపడంతో కిలారి రోసి అప్పటి నుంచే కాస్త వైకాపా మీద అయితే అసంతృప్తి అయితే ఉన్నట్టు తెలుస్తోంది ఉంది అయితే జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పెమ్మసాని చంద్రశేఖరరావు ఇక్కడ నుంచి దాదాపు మూడు లక్షల మెజార్టీతోటి తోటి ఎంపీగా గెలిచిన పరిస్థితి ఉంది అయితే కిలారి రోసి ఆ పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ పెద్ద ఎత్తున రోసే నియోజకవర్గంలో సైతం కూడా పెత్తనం చెలాయించింది అనేటువంటిదైతే ఆయన అనుచరులు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం జగన్మోహన్ రెడ్డి నియంత్ర పరిపాలన చేశారనేది వైకాపాలో ఉన్నటువంటి కొంతమంది తాజా మాజీలు ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కిలారి రోసయ్య సంబంధించిన కనుక పొలిటికల్ హిస్టరీ కనుక చూస్తే మొట్టమొదటిసారి రాజకీయ రంగురేటం ప్రజారాజ్యం పార్టీ నుంచి అయితే చేశారు రెండు వేల తొమ్మిదిలో తెనాలి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి రోసియా ఓటమి చెందారు అయితే మొట్టమొదటి గెలుపు అయితే ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరు నుంచి వైకాపా అభ్యర్థిగా గెలిచారని చెప్పుకోవచ్చు అయితే అప్పటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కాక ముందు నుంచి ప్రజారాజ్యంలో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా కిలార రోసియా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కాపు సామాజిక వర్గంలో వెల్లౌన్ పర్సన్ గా చెప్పుకోవచ్చు క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ గా చెప్పుకోవచ్చు అంచెలంచెలుగా ఇదిగినటువంటి వ్యాపారవేత్తగా కిలారి రోసియకు అయితే పేరుందని చెప్పుకోవచ్చు అయితే అలాంటి కిలారి రోసియ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఎవరైతే ఎమ్మెల్సీ లేల్ల అప్పిరెడ్డి ఉన్నారో గుంటూరు టూ గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి లేల్లా అప్పిరెడ్డి గుంటూరు జిల్లా మొత్తం కూడా తన హావా పరిస్థితుంది మిగతా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరిని కూడా లెక్క చేయనటువంటి తరుణంలో తన పెత్తనాన్ని సాగించాలన్నటువంటి క్రమంలో పార్టీకి నష్టం వాటిల్తుందని అనేటువంటి అంశాలు తెలిసినప్పటికీ కూడా లేల్లా అప్పిరెడ్డి తనదైనటువంటి వ్యవహార శైలిని ప్రదర్శించారంటూ కిలారి రోసి అయితే చెప్పుకొస్తా ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా కిలారి రోసియ్య వైకాపాకి రాజీనామా చేయడంతో ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి క్యాడర్ ఎవరు ఉండరు అనేది అయితే స్పష్టమవుతా ఉంది అయితే కిలారి రోసియ వైకాపా రాజీనామా చేయడానికి ముందు అయితే ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆనాటి మద్దతుదారులతో కలిసి మాట్లాడినట్టు తెలుస్తోంది ఆయన అనుచరులతో చర్చించినట్టు తెలుస్తోంది అయితే మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసినట్లయితే మనకైతే ఒక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి ఉంది తన విఎంకుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిరుపతి జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ శ్రీనివాసులు శ్రీనివాసులు అదేవిధంగా కిలారి వెంకట రోసియ ఎదురు కూడా వియంకులుగా ఉన్నారు సో ఆయన ద్వారా మెగాస్టార్ చిరంజీవిని కలిసి మెగాస్టార్ ఆశీ దం తీసుకున్న తర్వాతనే కిలారి రోసియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లయితే స్పష్టంగా తెలుస్తోంది అయితే కిలారి రోసియా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు సో ఆ క్రమంలో భాగంగానే జనసేన ఆ అధినేతకు కూడా రాయభారం పంపారనేటువంటి ఒక వార్త అయితే స్థానికంగా చర్చనీయాంశంగా మారింది సో ఏదేమైనప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అయితే మొదటి నుంచి కూడా కిలారి రోసీ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా హింసించినటువంటి మనస్తత్వం కానీ ఎక్కడ ఎవరి మీద దౌర్జన్యం లు దాడులు చేసినట్టున్న మనస్తత్వం కానీ కిలారి రోసీకి లేదని చెప్పుకోవచ్చు సో కిలారి రోసి లాంటి బలమైనటువంటి నేతలు జనసేన అధినేతతో కనుక ఉంటే ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం ఖచ్చితంగా రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు సో మొత్తానికి కిలారి రోసియా లాంటి నేతలు జనసేనలోకి వస్తామని చెప్తే ఎక్కడా కూడా పార్టీ కేడర్ ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితులు ఉండవు ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కిలారి రోసియా నాయకత్వాన్ని అందరూ కూడా మద్దతు ఇచ్చేటువంటి ఉన్నాయి ఆయన అందరూ కూడా స్వాగతించేటువంటి ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు అదే విధంగా ప్రస్తుతం ఎవరైతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షులుగా ఉన్నారో గాదే వెంకటేశ్వరరావు ఆయనకు కూడా కిలారి రోసియా మంచి మిత్రుడనే చెప్పుకోవాలి సో కిలారి రోసియా రాజకీయాల్లో ఉన్నప్పటికీ వ్యాపారవేత్తగా ఉన్నప్పటికీ కూడా ఎవరితో కూడా వివాదాలు లేని వివాదాస్పదుడిగా అయితే ఆయనకైతే పేరుంది వివాద రహితుడిగా పేరుంది సో అలాంటి వివాద రహితుడిని ఖచ్చితంగా ఏ పార్టీ అయినా స్వాగతిస్తుందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి కనుక చూస్తే మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ తోటి కిలారి రోసియా వైకాపాకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది అయితే కిలారి రోసియా జనసేన పార్టీలో చేరిన తర్వాత ఖచ్చితంగా కిలారి ఆ బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉందో చెప్పుకోవచ్చు ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి దర్శి మాజీ శాసనసభ్యులైనటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా జనసేన పార్టీలో చేరడానికి అయితే ఆయన కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది ఆయన సైతం కూడా మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితులని చెప్పుకోవచ్చు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో దర్శి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ పోటీ చేశారు గత ఎన్నికల్లో వైసీపీ ఆయనకి టికెట్ ఇవ్వకుండా అవమానించిన పరిస్థితి ఉంది అయితే రెండు వేల ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం మద్దిశెట్టి వేణుగోపాల్ సైతం కూడా పాత ప్రజారాజ్యం పరిచయాలతో మెగాస్టార్ బ్లెస్సింగ్స్ తీసుకొని ఖచ్చితంగా ఆయన కూడా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందో చెప్పుకోవచ్చు ఎవరైతే జనసేన పార్టీలో చేరాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వారిని క్రెడిబిలిటీని చెక్ చేసి గత ప్రజారాజ్యంలో ఎవరైతే క్లియర్గా పనిచేశారో అదేవిధంగా వేరే పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఎంత నీతివంతంగా పనిచేశారో వాళ్ళ మీద ఎలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయా అనేటువంటివన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని ఆ వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే కాపులు ఎవరైతే జనసేనలోకి వస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి వారి క్రెడిబిలిటీని చెక్ చేసుకొని జనసేనలోకి తీసుకుంటారు అవకాశాలు ఉన్నాయనేది జనసేన అధిష్టాన వర్గాల నుంచి అయితే వినపడుతున్నమాట